మనుషుల్ని చెడగొట్టడానికి మనిషి తెలుసా దుష్ట ఆలోచనలు ఇస్తాడట వ్యభిచారం చేయొద్దు అని చెప్పాడు చేస్తే భయంకరమైన రోగం చేత నీ శరీరం కుచించుకుపోతుందని చెప్పాడు లోకం ఏం చెప్పింది తెలుసా లోకం కాదు ప్రభుత్వాలు గోడల మీద రాస్తున్నాయి ఏమని వ్యభిచారం చేస్తే ఈడ్సొస్తుందని భయపడుతున్నావా భయపడకు రోగం రాకుండా ఏం చెయ్యి వ్యభిచారం చెయ్యొద్దన్న మాట నచ్చిందా చెయ్యన్న మాట నచ్చుతుందా చెయ్యొద్దన్న ఆలోచన నచ్చిందా చెయ్యమన్న ఆలోచన నచ్చింది ఏం నచ్చింది మనకి చెయ్యి తెలివిగా చేయి రోగం రాకుండా చేయి ప్రతి విషయంలో మీరు గమనించండి ప్రతి విషయంలో దేవుడు మీ దేహం దేవాలయం దాన్ని పాడు చేసుకోవద్దంటే వీళ్ళు అంటారు ఎలా పడితే అలా పాడు చేసి లోకం చెప్పినట్టు ప్రవర్తిస్తుంటారు సిగరెట్ యాడ్ వచ్చిందండి దమ్ము దమ్ములో ఆనందం అంటే దమ్ము దమ్ములో దమ్ము దమ్ములో ఆనందం అనగానే ప్రతి వాడు పీల్చేశాడు దమ్ము దమ్ముల ఆనందం మీరు గమనించండి ప్రమాదాన్ని కింద చిన్న అక్షరాలతో రాస్తాడు ప్రొగతాగుట హానికరం పెద్ద పెద్ద అక్షరాలతో రాసేదేడు తెలుసా దమ్ము దమ్ములో ఆనందం కూల్ డ్రింక్స్ తాగితే ఏం జరుగుతుందట ఏం జరుగుతుంది తాగొద్దు అని చెప్తారు కానీ ఏంటో తెలుసా ధంసప్ కాదట ఏంటది తుఫాన్ అట నిన్నెత్తుకుపోయే తుఫాన్ నేను నాశనం చేసే తుఫాన్ అందుకే అంటాడు నీకు దమ్ముందా తాగడానికి అని ఆ మాటను కానీ నాకు దమ్ము లేదంటావని చెప్పి తెగ తాగేస్తాం మనం తెగ తాగేస్తాం దేవుడు మద్యముతో మత్తులై ఉండొద్దు అన్నాడు కానీ లోకం చెప్పేది చెప్పండి తాగు వాడు అంటున్నాడు రేపు తాగితే లెవర్లు పోతాయని చెప్పి మాట అంటే తెలుసా తాగేసి అనందంటే పోవట అన్నం ఫుల్గా తినేసి తాగితే పావు అంటున్నాడు ఇప్పుడు ఏ ఆలోచన నచ్చుతుంది తాగితే పోతాయన్న మాట నచ్చదు అన్నం తినేస్తే పావు అన్నమాట మాట నచ్చుతుంది ఇలా ప్రతిదీ కూడా దుష్టుడు ఆలోచనేస్తాడు అన్నాడు నేను కొన్ని విషయాలు చెప్తున్నాను మీరు గమనించండి దేవుని మాటకు ప్రతి మాట వ్యతిరేకంగా ఉంటుంది